ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ టెక్నికల్ అనాలిసిస్లో సిరీస్లో భాగంగా క్యాండిల్స్ యొక్క స్టడీ అనేది మనం చెప్తున్నాం. ఈ క్యాండిల్ స్టడీస్లో డిఫరెంట్ క్యాండిల్స్ వాటి యొక్క పేర్లు, వాటిని ఎలా చూడాలి, వాటి యొక్క చూడటం వల్ల మనం ఏ విధంగా సక్సెస్ అవ్వాలి దాన్ని అనేది మనం ఈ సిరీస్లో మనం నేర్చుకుంటున్నాం. సో దీనిలో ఇవాళ మొత్తం డోజీ అంటే ఏంటో తెలుసుకుందాం. డోజీ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎక్కడ గుర్తు చేసుకోవాలి, వాటిలో డిఫరెంట్ నేమ్స్ ఏమున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోజీస్ ఏమున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు డోజీ అంటే ఏంటంటే, మామూలుగా ఏం జరుగుతుంది, ప్రతిసారి ఒక క్యాండిల్ ఫామ్ అయినప్పుడు దానికి ఒక బాడీ ఉంటుంది, దానికి ఒక టైల్స్ ఉంటాయి, విక్స్ అంటాం, టైల్స్ అంటాం. అవేంటి, ఏమి అబ్జర్వ్ చేస్తున్నాయంటే, మనకి ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ ఏంటి, రెడ్ క్యాండిల్, దీనికి ఒక బాడీ ఉంది. అంటే ఏమైంది, బాడీ ఎప్పుడైతే ఉందో ఆ మూమెంట్ అనేది జరిగినట్టు. సో సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. అలాగే ఇది ఓపెనింగ్ అంటాం, ఇది హై, ఇది ఓపెన్ అయింది, ఇది క్లోజింగ్ రేటు, ఇది లో లెవెల్. ఇది ఒక బాడీలో మనం చూడాల్సిన పార్ట్స్. అలాగే ఇప్పుడు ఈ గ్రీన్ బాడీ చూడండి, గ్రీన్ క్యాండిల్ ఏంటి, ఇది ఓపెనింగు, ఇది లో వచ్చింది, ఇది హై వచ్చింది, ఇది క్లోజింగ్ అయింది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ మనకి అర్థమవుతున్నాయో, గ్రీన్ క్యాండిల్ అంటే మనం బుల్లిష్, గ్రీన్ క్యాండిల్ అంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కువ వచ్చారు, స్ట్రెంగ్త్ పెరిగింది. సో మార్కెట్ ఓపెనింగ్ కన్నా క్లోజింగ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది గ్రీన్ క్యాండిల్ అంటాం. అలాగే రెడ్ క్యాండిల్ అంటే ఈ ఓపెనింగ్ రేటు కన్నా క్లోజింగ్ రేటు తగ్గింది కాబట్టి అది రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే, నెక్స్ట్ మార్కెట్ అన్డెసిషన్లో ఉన్నారు. ఎప్పుడైతే బాడీ, బిగ్ బాడీ వచ్చిందంటే ఏదో రెడ్ అవనివ్వండి లేదా గ్రీన్ అవనివ్వండి. ఎప్పుడైతే బాడీస్ ఎక్కువ వస్తున్నాయో, బాడీ పెరుగుతుందో, వారు వన్ సైడ్ అనేటు, అంటే అక్కడ ప్యాటర్న్ క్లారిటీగా ఉన్నారు. అంటే బయర్స్ కన్నా ఇప్పుడు సపోజ్ క్యాండిల్ బాడీ గ్రీన్ వచ్చింది అనుకోండి, దాని ఇండికేషన్ ఏంటంటే ఆ రోజు బయర్స్ సెల్లర్స్ కన్నా ఎక్కువ పాజిటివ్గా ఉన్నారు కాబట్టి రేటు పెంచారు. అలాగే రెడ్ క్యాండిల్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ రోజు ఏమైంది, సెల్లర్స్ బయర్స్ కన్నా ఎక్కువ డామినేట్ చేశారు, వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఎక్కువ పెద్ద బాడీ వచ్చింది. ఇప్పుడు ఏ టైంలో అయితే ఈ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఇద్దరు కూడా డెసిషన్ తీసుకోలేకుండా ఉంటారో, అప్పుడు ఏమవుతుందంటే బాడీ తక్కువ వస్తుంది, ఈ టైల్స్ ఎక్కువ వస్తాయి. సో ఎప్పుడైతే క్లారిటీగా ఉంటారో, మార్కెట్ ఎప్పుడైతే క్లారిటీగా ఉంటుందో బాడీ అనేది వస్తుంది, ఏదర్ రెడ్ అవనివ్వండి లేదా గ్రీన్ అవనివ్వండి. ఎప్పుడైతే మార్కెట్ అన్డెసిషన్గా ఉన్నారో, అంటే క్లారిటీ లేకుండా ఉన్నారో, అప్పుడు మీకు ఈ టైల్స్ ఎక్కువ వస్తాయి. సో ఎప్పుడైతే టైల్స్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉంటుందో దాన్ని డోజీ ఫార్మేషన్ అంటాం. ఇదిగోండి ఈ క్యాండిల్స్లో మీరు చూడండి, ఎక్కువగా ఇప్పుడు ఇది చూడండి, ఇది గ్రీన్ టైల్. మీకేమనిపించింది ఇక్కడ టైల్ ఎక్కువ వచ్చింది అంటే ఏంటి, ఒక ఫాల్ తర్వాత ఇప్పుడు ఎప్పుడు టైల్స్ వస్తాయి, డోజీలు ఎప్పుడు వస్తాయంటే మీకు ఈ సెల్లర్స్ కంటిన్యూగా సెల్లింగ్ చేసి మార్కెట్ రేటు తగ్గించేసాక వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక స్టేజ్ తర్వాత మార్కెట్ యొక్క ప్రైస్ని తగ్గించలేరు. ఆ తగ్గించలేని పరిస్థితిని అప్పటిదాకా అంతర్గతంగా ఉన్న బయ్యర్స్ అక్కడ ఈ సెల్లర్స్ ఎప్పుడైతే వీక్నెస్ అవుతున్నారో అది అర్థం చేసుకొని వాళ్ళు అక్కడ ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, మార్కెట్ ఇప్పుడు మార్నింగ్ డౌన్ సైడ్కి తీసుకొచ్చిన సెల్లర్స్ ఇప్పుడు చూడండి ఈ డోజీలో, ఇప్పుడు మార్నింగ్ ఏమైంది, ఇది ఓపెనింగ్ ఇక్కడ 4099, లో వచ్చి 4041 దాకా తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఈ లో ఫార్మేషన్ అయిపోయాక మళ్ళీ ఇక్కడి నుంచి ఏమైంది, ఇక్కడి నుంచి బయ్యర్స్ పట్టుకున్నారు దీన్ని. అంటే ఈ లోయెస్ట్ బాటమ్ లెవెల్ అర్థం చేసుకొని వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు బయ్యింగ్ స్టార్ట్ చేయటం. వాళ్ళు పవర్ఫుల్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే బాడీ తగ్గిపోయింది, అంటే వాళ్ళ ఫైటింగ్ వచ్చింది. వచ్చి ఏం చేశారు వీళ్ళు, దీన్ని హయ్యెస్ట్ హై దగ్గర తీసుకెళ్లారు. ఇక్కడ ఇది హై అయింది 4106 దగ్గర హై వచ్చిన తర్వాత 4090 దగ్గర క్లోజ్ అయింది.
అంటే జనరల్గా ఏమైంది, ఇంతకు ముందు ఏం జరుగుతుంది, ప్రతిరోజు కూడా రేటు తక్కువలో క్లోజ్ అవుతుంది. అంటే క్లోజింగ్ లో దగ్గర క్లోజ్ అయ్యే క్యాండిల్ హై దగ్గర ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే సెల్లర్స్ విపరీతమైన ఫోర్స్ని లేకుండా బయ్యర్స్ వచ్చి దాన్ని రివర్స్ ప్యాటర్న్ తీసుకెళ్తున్నారు. ఇది ట్రెండ్ చేంజ్ యొక్క పాయింట్స్. సో డోజీ అనేది టెక్నికల్ అనాలిసిస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే అక్కడ ట్రెండ్ రివర్సల్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు డోజీని కనుక అబ్జర్వ్ చేయగలిగితే ట్రెండ్ రివర్సల్ ఫార్మేషన్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే డోజీ అంటే ఏమీ లేదు, బాడీ తక్కువ ఉండాలి, ఈ టెయిల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, టెయిల్స్ ఎక్కువ ఉంటాయి, బాడీ తక్కువ ఉంటుంది. ఈ నెక్స్ట్ క్యాండిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏమవుతాయంటే ఎప్పుడైతే అక్కడ నుంచి మనకి ట్రెండ్ డోజీ అయ్యిందో ట్రెండ్ రివర్సల్ అయితే కన్ఫర్మేషన్ కనపడుతుంది. సో ఇది ఫస్ట్ డౌన్ డోజీ అంటాం. దీని తర్వాత చూడండి, కొంచెం కనుక బాడీ ఎక్కువ ఉందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మూడు క్యాండిల్స్ కూడా డోజీలే అంటాం. అంటే ఈ ప్యాటర్న్లో ఏమవుతుందంటే అన్డెసిషన్ అంటాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేపాటికి ఏమైంది, ఇదే డోజీని హయ్యర్ లెవెల్లో నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ డౌన్లోకి వచ్చేసింది. దీన్ని ఏమంటామంటే అబాండెండ్ డోజీ అంటాం. అంటే ఈ డోజీ నెక్స్ట్ క్యాండిల్ ఇప్పుడు చూడండి, ఇది 4300 నుంచి నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, 4200, దాదాపు 100 పాయింట్లు గ్యాప్ డౌన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏదో ఒక సివియర్ ఫండమెంటల్ న్యూస్ ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. సో అది రిజల్ట్స్ అవ్వచ్చు, లేదా కంపెనీలో నెగిటివ్ న్యూస్ రావచ్చు, లేదంటే ఏదన్నా ఒక అన్సర్టనిటీస్ జరగటం వల్ల ఇది ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి రిలేషన్ లేకపోవటానే అంటే అబండెంట్ డోజీ అంటాం. అంటే ఆ డోజీని వదిలేశాడు. ఈ రెడ్ కలర్ డోజీ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే, ఓకే ఇక్కడ అప్ ట్రెండ్ హాల్ట్ అయింది, ట్రెండ్ రివర్సల్ అవుతుంది, కానీ ఆ పవర్ఫుల్గా కనపడటానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు. సో నెక్స్ట్ ట్రెండ్ చూడండి, పవర్ఫుల్ అయిపోయింది. సో దీన్ని అబాండెంట్ డోజీ అంటాం. తర్వాత ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్ డోజీని ఏమంటామంటే, ఇప్పుడు ఇక్కడ టెయిల్ ఎక్కువ ఉండి, బాగా టెయిల్ ఎక్కువ ఉండి కొంచెం బాడీ కనుక కనపడుతుంటే, పైన బాడీ కనపడుతుంటే దాన్ని హ్యామర్ అంటాం. ఇదే డోజీకి కొంచెం బాడీ కనుక వస్తే ఎక్కడ పై లెవెల్లో దీన్ని హ్యామర్ చూడండి, ఇది ఒక సుత్తిలాగా ఉంది, దీన్ని సుత్తి అంటాం తెలుగులో. అది చూస్తే మీరు ఒక సుత్తి అంటాం దీన్ని. సో దీన్ని హ్యామర్ అంటాం. మీకు ఇంకొక హ్యామర్స్, ఇది రెడ్ సైడ్ హ్యామరు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్లో మీకు ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ కనపడుతుంటాయి. మనం ఇది చెక్ చేసుకుంటే మీకు రకరకాల క్యాండిల్స్లో ఇది చూడండి, ఇది హ్యామర్, గ్రీన్ హ్యామర్. హ్యామర్ అంటే ఏం జరిగింది, అక్కడ టెయిల్స్ ఎక్కువ ఉంది. అంటే సెల్లర్స్ మార్నింగ్ డౌన్ చేశారు, కానీ బుల్స్ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పై దగ్గర క్లోజ్ చేశారు. సో ఇది హ్యామర్ అంటే. ఎప్పుడైతే టెయిల్ ఎక్కువ ఉందో మనకు ఒకటే గుర్తు, బాడీ ఎక్కువ ఉందంటే సర్టనిటీ ఉంది, టెయిల్ ఎక్కువ ఉందంటే అన్సర్టనిటీ ఉంది. అన్సర్టనిటీ ఉండటం వల్ల మార్కెట్స్లో ఎవరు కూడా మార్కెట్ని గ్రిప్లోకి తీసుకోలేకపోవటమే ఈ టెయిల్స్ ఎక్కువ ఉండటం. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చదివాం, ఒక బుల్లిష్ ఎన్గల్ఫ్మెంటు, లేకపోతే ఒక ట్వీజర్సు, ఒక మార్నింగ్ స్టారు, ఇవన్నీ ఏంటి, క్యాండిల్ బాడీని మనం అబ్జర్వ్ చేసాం. ఎప్పుడైతే బాడీ స్ట్రాంగ్ ఉందో పాజిటివ్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, టెయిల్స్ గురించి మాట్లాడుతున్నాం. డోజీ అనగానే టెయిల్స్, టెయిల్స్ అనేది ఏం జరుగుతుందంటే అన్సర్టనిటీ. సో ఎక్కడైతే మీకు టెయిల్స్ కనపడుతున్నాయో ఆ ప్యాటర్న్ రివర్సల్, ముందు ప్యాటర్న్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు కంటిన్యూగా రెడ్ క్యాండిల్స్ వచ్చి ఆ తర్వాత ఇక్కడ డోజీ ప్యాటర్న్ కనపడింది అనుకోండి, మీకేమవుతుందంటే ఈ మార్కెట్ రివర్సల్ కనపడుతుంది. సో ట్రెండ్ రివర్సల్స్ దగ్గర మనకి డోజీలు డోజీ ఫార్మేషన్ వస్తుంది. ఇది ఇంకొకటి ఏంటంటే దీనిలో ఇన్వర్టెడ్ హ్యామర్. సో హ్యామర్ని అడ్డంగా పెట్టామనుకోండి, ఇదిగోండి ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఏంటంటే సెల్లింగ్ సైడు. మామూలు హ్యామర్ ఏంటి, బుల్లిష్ ట్రెండ్ అంటే ఏంటి, ఇక్కడ పాజిటివ్గా మార్కెట్ని సెల్లర్స్ కిందకి తీసుకొచ్చారు, మళ్ళీ మార్కెట్ బయ్యర్స్ ఏం చేశారంటే పైకి తీసుకెళ్లారు. అలాగే ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్లు ఏం జరుగుతుందంటే, మార్నింగ్ బుల్స్ పైకి తీసుకెళ్తే అది వాళ్ళు మళ్ళీ క్లోజింగ్ వచ్చేపాటికి సెల్లర్స్ డామినేట్ చేసేసి దాన్ని లో లెవెల్ దగ్గర క్లోజ్ చేశారు.
సో దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం. సో ఈ వీడియోలో మీరు ఈ హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, డోజీ ఫార్మేషను ఇవి మీకు అర్థం అయ్యా అనుకుంటున్నాను. సో ఇవి ఈ వీడియోలో విస్తృతంగా డిస్కస్ చేసాం. మీరు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో వినండి. ఒకటికి రెండు సార్లు విని దీన్ని బాగా అర్థం చేసుకొని మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.